టెంపుల్ సిటీ తిరుపతిలో సుమారు 500 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలబడ కృష్ణమూర్తి ఆక్రమించుకున్నారు. ఏకంగా 72 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై చదలవాడ దౌర్జన్యం చేశారు. టీడీపీ నేత చదలవాడ భూ కబ్జాపై మా ప్రతినిధి రవీందర్ అందిస్తున్న రిపోర్టర్స్ రిపోర్ట్. మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి భూ కబ్జా వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 72 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన అన్యాక్రాంతం చేశారు. ఏకంగా ప్రభుత్వానికి సంబంధించిన చెరువును సైతం ఆయన ఆక్రమించి అందులో నుంచి ప్రహరీ గోడను కూడా నిర్మించారు. మొత్తం 72 ఎకరాల స్థలం సంబంధించి దాదాపు బహిరంగ మార్కెట్లో 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని ఆయన కబ్జా చేసిన వైనంపై రెవెన్యూ అధికారులు తీవ్రంగా స్పందించారు. దీనిపై స్పందించినటువంటి అధికారులు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా చదలవాడ కృష్ణమూర్తి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఏకంగా పోలీసు సిబ్బందితో కలిసి అధికారులు అక్కడ సంఘటనా స్థలానికి వెళ్లి మొత్తం ప్రహరీ గోడను కూల్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో చదలవాడ కృష్ణమూర్తి ఏకంగా తన అనుచరులను వెంట వేసుకొచ్చి అధికారుల మీద దాడులు కూడా దిగారు. తన వెంట 10,000 మంది ఉన్నారని, మీరు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే దాడులు కూడా చేస్తామంటూ హెచ్చరించారు. ఒక దశలో చేయి చేసుకునేందుకు ప్రయత్నం కూడా చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు అదే స్థాయిలో ధీటుగా స్పందించారు. మేము కూడా తలుచుకుంటే మొత్తం డిపార్ట్మెంట్ అంతా ముందుకు వస్తుంది, జాగ్రత్తగా మాట్లాడాలంటూ హెచ్చరికలు జారీ చేయడంతో చదలవాడ కృష్ణమూర్తి వెనక దగ్గారు. మొత్తంగా అయితే దానికి సంబంధించిన 72 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ఇప్పటికే కొంత భాగాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పాటు దాని దగ్గర ఉన్నటువంటి మొత్తం చుట్టూతో ఉన్న ప్రహరీ గోడను కూడా కూల్చివేశారు. ఇంకా ఒక చెరువుతో పాటు మరికొంత 30 ఎకరాల ఒకే బిట్టుకు సంబంధించి చుట్టూతో కట్టినటువంటి ప్రహరీ గోడ సంబంధించి కూడా కూల్చాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారం అటు తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు అధికారుల మీద దాడులు కూడా ఉసిగొలిపిన పరిస్థితిపై అధికార వర్గాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. దీని మీద పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు కూడా ముందుకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారం మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పటికే ఏదైతే 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారో ఆ కబ్జా చేసినటువంటి స్థలం మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుందా, అట్లాగే అధికారుల మీద దాడులకు ఉసిగొలిపినటువంటి చదలవాడ కృష్ణమూర్తి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తుందనేది వేచి చూడాల్సింది.